సంబరపడి హ్యాపీ హోలీ. హోలీ అనగానే కలర్ఫుల్ పండుగ. మరి వాళ్ళ మనకి కలర్ఫుల్ గా క్రాక్ తెప్పించడానికి, క్రాక్ పార్టీ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాము. మరి కి రాక్ పార్టీ ఇంట్రడ్యూస్ చేస్తాము. కమ్ లెట్స్ మీట్ దెం అండ్ హోలీ పండుగ బాగా సెలబ్రేట్ చేస్తాము. హ్యాపీ హోలీ. ఓకే, హియర్ వి హావ్ నిఖిల్. మీ అందరికి తెలుసు, హాయ్, నేను నిఖిల్ ని. అటెండెన్స్ yes sir, yes ma'am. కాదు నిఖిల్ అటెండెన్స్ తీసుకోండి. మరి ది హీరో కాదు, కాదు అదేంటి, ది లీడ్ ఆఫ్ దిస్ క్రాక్ క్రాక్నెస్ అన్నమాట. అంటే ఏం లేదు, అందరూ కృష్ణ ది లీడర్. హాయ్, ఐ యామ్ సిమ్రన్, ఐ యామ్ ప్లేయింగ్ మీరా. నో గివ్ అటెండెన్స్ రే, మీరు పేరు వినండి. సిమ్రన్ అటెండెన్స్ yes ma'am. ఓకే, దెన్ వి హావ్ సంయుక్త. ప్రెజెంట్ మ్యామ్. ఓకే, దెన్ వి హావ్ సుహాస్. ప్రెజెంట్ సర్. గాయత్రి భార్గవి. That's cool. మరి వి గుడ్ టు ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ అండి. బా ఆటలు ఆడదాము, ఎందుకంటే పార్టీ అంటే ఆటలు ఆడాలి, మజా చేయాలి. హోలీ, హోలీ హే తో మజా హే కదా. మరి హోలీకి హోలీ గేమ్స్ ఆడుతున్నాము. ఈ గేమ్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు, నేను మీకు ఈ బాల్స్ ఇస్తాను. ఓకే, బ్యాట్స్ ఇలా పట్టుకుంటాను. ఇందులో ఇందులో కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇది పాస్ ఇన్ ద పార్సల్ లాగా అందరూ పాస్ చేయాలి. నేను మన సినిమాలో ఈ రాక్ పార్టీలో సాంగ్ ప్లే చేస్తాను. వెన్ ఐ స్టాప్ ద సాంగ్, ఎవరి దగ్గర అయితే ఇది ఆగుతుందో వాళ్ళు వాళ్ళ మొహం మీద పటాక్ కొట్టేసుకోవాలి. అది పగిలే పగులుతుందా? అది ఆ పగిలేరా? లేదే, లేకపోతే మీరు ఉన్నారు కదండి పగల కొట్టడానికి. నో, ఇఫ్ ఇట్ డజంట్ బ్రేక్ యూర్ ఆల్ దే టు బ్రేక్ ఇట్. నో, దానిలో ఏముంది? వాట్ ఇస్ దేర్ ఇన్ దట్? కలర్స్. కలర్స్ అంటే హోలీ తడిసిపోతావా? ఆ వైట్ అంతా వేరే కలర్ లో అయిపోవాలి. నేను గెలుస్తా. నేను కాదు సంయుక్త. నీకే టార్గెట్. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చిందిరా, అదృష్టం ఎవరి చేతిలో పగిలిపోతుంది? పొట్ట మీద మీ ఇష్టం అండి. రాఘు గారు, మీరు ఫస్ట్ అవుట్ అయ్యారు, మీరు చెప్పండి మీ రోల్ ఏంటి ఇందులో? సో ఇందులో రోల్ అంటే రోకలా? మరి సో నా క్యారెక్టర్ పేరు అప్పు, బేసిక్లీ ఈ మూవీలో. అండ్ అప్పు పప్పు తింటాడా? లేదు, అప్పుయే పప్పు తింటాడా? లేదు, అప్పు అప్పు కూడా చేయడు. ఎప్పుడు కృష్ణ పక్కనే ఉంటుంటాడు అనమాట. సో ఈస్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ, అలాంగ్ విత్ సేమ్ బ్యాచ్. అంటే మేమందరం ఫ్రెండ్సే, వి ఆల్ ఆర్ ఈక్వల్. బట్ స్పెషల్ అబౌట్ అప్పు, స్పెషల్ అబౌట్ అప్పు అంటే కృష్ణ కంటే కూడా మీరా ఎక్కువ, చాలా ఎక్కువ ఇష్టం అనమాట. చాలా ట్రై చేస్తుంటాడు పాపం, అందరు ట్రై చేస్తారు, వాళ్ళకంటే ఇంకొక 2 టైమ్స్ ఎక్స్ట్రా ట్రై చేస్తారు. కొంచెం సక్సెస్ కాదా అన్న సినిమా చూస్తే తెలుస్తుంది. 30% వరకు సక్సెస్, మిగతా సేమ్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ట్రై చేస్తే సెకండ్ హాఫ్ లో దీప్తి సినిమా పడుతుంది మనకి తెలుసు. పేరే దీప్తి సినిమా. అవునా? సో ఆల్ ది బెస్ట్ మీతోంతా పెట్టి స్క్రీన్ లో చూస్తామండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. అరే రే రే రే, కనిపించి అలలలలే ముద్దాడి, అయ్యయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊవలేవో. వారం పిట్ చేసుకోడదా? తగిలిందా? తగిలిందా? నీకెలా నీకెలా నీకు బయట ఎలా వచ్చింది? ఇక్కడ చూడు, పగలట్లే పగలట్లే. ఓకే, 1 2 3 నేను సుహాస్ అని నా పేరుతో రోల్ ప్లే చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో నిఖిల్ అన్నాస్ ఫ్రెండ్స్, కృష్ణ అని. లైక్ అందరూ ఎలాగుంటారో నేను వన్ ఆఫ్ ద
సినిమా వెరీ మచ్ సారంతం ఏంటి నన్ను ఇలా టార్గెట్ చేసి ఏ పాట పెట్టుకోవచ్చు కదా కాలు బస్ చేసుకొచ్చేదైతే అది గారు అంతేనా సార్ ఓకే ఫైన్ నా బస్ బస్ కమ్ ఈ ఆనందం ఏంటో ఒక్కొక్కరికి సరేదా నేను నాకు తెలుసు నేను నీ చూసా వెల్ మై రోల్ ఇన్ ద ఫిలిం అంటే మా సినిమా డైలాగ్ ఉంటుంది అప్పు చెప్తాడు కృష్ణుడు వచ్చాడరా కురుక్షేత్రం మొదలెడదామని చెప్పి సో వేరే దిస్ గైస్ దేర్ ఇస్ అ వెరీ ఫన్ లవింగ్ గై ఇడికి సరదా సరదాగా ఫ్రెండ్స్ తోటి మందేస్తూ చెప్పొచ్చా సారీ సారీ సో ఇడు హ్యాపీగా మందేస్తూ మొత్తం ఇది వెరీ స్పాయిల్డ్ బ్రాడ్ బట్ సెకండ్ హాఫ్లో ఈ గోస్ టు ట్రాన్స్ఫర్మేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక యంగ్ బచ్చా లాంటి అబ్బాయి ఫస్ట్ ఇయర్ బచ్చా స్టూడెంట్ లీడర్ ఎలా అవుతాడు అనేది సినిమా కాన్సెప్ట్ సో సెకండ్ హాఫ్లో వి ఐ బికమ్ అ స్టూడెంట్ లీడర్ సో ఫర్ పాలిటిక్స్ స్టూడెంట్ పాలిటిక్స్ యాజ్ ఎ లీడర్ అన్నమాట నాట్ కృష్ణుడు యాజ్ ఎ గోపికలూరి కృష్ణుడు అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో గోపికల నా చుట్టూ అన్నమాట అదిగో సంయుక్త నన్ను పడి చచ్చిపోతుంది సినిమాలో అంతే కదా భయపడుతున్నా పక్క మాస్ సినిమాలో వెరీ గుడ్ సో మీ క్యారెక్టర్ ఏంటండి ఇందులో నా క్యారెక్టర్ పేరు సన్నీ మాస్ హీరో హీరోతో పాటే ఉంటాను ఎప్పుడు కోపానికి కామెడీకి మధ్య రకంగా నడుస్తూ ఉంటాను సినిమా అంతా అవునా ఓకే చాలా మంది ఉంటారు కదా ఒరిజినల్ గా కూడా మెయిన్ గా పంచెస్ బాగుంటాయి మా గ్యాంగ్ మొత్తం మీద సో రియల్ కాలేజ్ లైఫ్ లాగా గడిచిపోయింది రియల్ లైఫ్ లో చేయలేని రియల్ లైఫ్ లో చేశాను కాలేజ్ లో ఎప్పుడు బ్యాగ్ పట్టుకెళ్ళాను కాదు ఇక్కడ పట్టుకెళ్ళాను సింగిల్ బుక్ వెనకాల పెట్టేసుకున్నాను సింగిల్ బుక్ వెనకాల పెట్టి నిలిపేయండి ఇప్పుడు కష్టపడి బ్యాగ్ మోసాను వెరీ గుడ్ సార్ దేవుడు ఎప్పుడు ఒకే ఒకసారి చూపిస్తాడు లాస్ట్ ముగ్గులే ముగ్గురే మిగిలారు కొంచెం దూరం దూరం ఏంటి ఇదేంటి కర్మ ఇస్ ఎ గుడ్ గర్ల్ ఇద్దరే మిగిలారు ఓకే సో మై క్యారెక్టర్ ఇస్ మీరా and she's very calm, composed, reserved. She likes to do good for the society but in a quiet way. And she's a girl who doesn't give a lot of attention to guys. She's very studious. And these all of them are like always trying to impress her in a behind her. So that's my character and I had a lot of fun with all of them. Obviously you had so many boys behind me. Falling behind you. Obviously you'll have fun. Impress ain't it? Not only in the movie. Yeah, off screen also off they're all Appu. There. Appu, Nikhil, everyone. Hey, chee. No. Just for fun. Okay. Who can impress? Hey. That's fine. Nice, Imran. So what's your character's name? My character's name is Meera. 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 Krishna's Meera. Meera. Sam versus Sam. Samyukta versus Samir. Who is going to be the winner?
అంటే కొంత టీం అంటది నీ సిడ్నీ నువ్వు ఓకే వన్ టూ సిడ్నీ అందరం కలిసి తప్పకుండా గుర్తుపోయింది. దిస్ ఇస్ మై ఫస్ట్ హోలీ ఇన్ ఇండియా. ఇండియాలోనా? ఓకే, ఎక్కడ నుంచి వచ్చారు? ఇందులో మీ రోల్? సో నేను సిడ్నీ నుంచి వచ్చాను. యాక్చువల్గా ఆడిషన్స్ అప్లై చేశాను. ఆడిషన్స్ అప్లై చేసి సిడ్నీ నుంచి వచ్చాను. సో ఈ సిడ్నీ నుంచి ఆడిషన్స్ అప్లై చేసి ఇక్కడ ఆడిషన్స్ కి వచ్చి ఆడిషన్ చేసి సెలెక్ట్ అయ్యి చేస్తున్నారు. యా, వన్ గుడ్ థింగ్ అబౌట్ అవర్ ఫిల్మ్ అండి ఏంటంటే ఇట్స్ లైక్ వి హాడ్ లైక్ 70,000 to 80,000 పీపుల్ అప్లై చేశారు మొత్తం. అంటే వీళ్ళందరూ చూసాను తెలుసా అండి, మీరు ట్విట్ చేశారు, ఫేస్‌బుక్ లో పెట్టారు, అన్ని చేశారు కదా. యా యా, ఐ డిడ్ హౌ నైస్ నేను చూసానండి, వెరీ ట్రూత్ఫుల్ గా చేశారు. సో అండ్ అ లాట్ ఆఫ్ ఎవరీ అందరూ ఆడిషన్ చేశారు, ఈవెన్ సిమ్రన్ ఓన్లీ సంయుక్త ఒకతే బికాజ్ షీస్ అ విన్నర్ ఆల్వేస్. ఆ సినిమా నుంచి వచ్చేసింది డైరెక్ట్ గా. సో డైరెక్ట్ ఎంట్రీ ఇర్రిప్లేసబుల్ కష్టం. ఓకే, సో హౌస్ ఇట్ వర్కింగ్ హియర్ అండ్ వాట్స్ యువర్ క్యారెక్టర్? సో సినిమాలో నేను జాన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాను. ఓకే, సో జాన్ ఇస్ లైక్ వెరీ లైక్ ఈజీ గోయింగ్, కూల్ చిల్ గాయ్, లైక్స్ టు వేర్ డిఫరెంట్ ఫ్లాషీ క్లోత్స్, జస్ట్ బలూన్ నేను లైఫ్ లో హౌ ఐఎమ్ లైక్ దాట్ ఓన్లీ ఈవెన్ ఇన్ ద మూవీ. ఐ ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ బబ్లీ చర్పీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. చాలా హ్యాపీ గో లక్కీ పర్సన్ నేను. ఐ థింక్ అవును నిజంగా అలాగే ఉంటాం. I think I've had a lot of fun being around them and I'm so glad I got to work here. So we'll look forward. Yeah, just definitely. Telugu nechukunara? Nene dub chesanu film lo. Yeno konjam I've learned mistakes and yeah. Chesuntara parledandi. Telugu vallu eppudaina vere vallu easy ga accept chestaru. Ippudu than tension lo unda telusa? Balloon ekkada burst avuthundi na. Balloon ekkada avuthundi anna tension telustaru. Em ledhu. టట్టడాంకి రాక్ పార్టీ సెకండ్ రౌండ్ కి వచ్చేసాము. ఫస్ట్ రౌండ్ లో ఆల్రెడీ కలర్ఫుల్ గా వీళ్ళందరూ ఉన్నారు. సంయుక్త ఇస్ ద విన్నర్, కంగ్రాచులేషన్స్. టువర్డ్స్ ది ఎండ్ యుల్ గెట్ మోర్ కలర్, దట్స్ ది ప్రైస్. ఎస్కేపింగ్ కదండి ఇప్పటికు. నాట్ టు యువర్ హెయిర్, డోంట్ వరీ, ఓన్లీ టు యువర్ డ్రెస్. లాస్ట్ లో ఎనీవే, ఇప్పుడు సెకండ్ రౌండ్ అండి. ఆ సెకండ్ రౌండ్ లో ఏంటంటే పార్సిన్ గా పార్సల్ లాగా అన్నమాట. విల్ స్టార్ట్ ఫ్రమ్ వన్ కార్నర్, ఒక కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి పక్క వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు. ఏదైనా క్వశ్చన్ వాళ్ళు పర్సనల్ కానీ సినిమా నుంచి కానీ అడిగేయచ్చు. ఆన్సర్ కరెక్ట్గా 5 seconds లోపల చేస్తే వెరీ గుడ్, లేకపోతే కలర్ ఆన్ యువర్ ఫేస్ అదనమాట. సో అంత కిరాక్గా చేస్తాం ఇప్పుడు. సో ఐ ఆల్ రెడీ, ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు మీరు. ఓకే, సో రైట్ నుంచి అన్నాం కాబట్టి మిమ్మల్ని నుంచి స్టార్ట్ చేస్తాం. మీ అందరికి ఈజీ, నాకు చూడండి ఎవరు వచ్చారు. ఓకే, సో మీరు మైక్ తీసుకుని క్వశ్చన్ అడగచ్చు. నేను నిఖిల్ అన్న గురించి అడుగుతాను. నిఖిల్ అన్న సెకండ్ మూవీ ఏంటి? ఆ గ్రీన్ ఆరెంజ్ తీసుకో. ఏంటా సెకండ్ సినిమా తెలీదా? తెలుసా కాదంట కొట్టు. ఏంటి సెకండ్ మూవీ? నా సెకండ్ మూవీ అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అని ఒక బ్రహ్మాండ సినిమా చేశారు. నెక్స్ట్ టైం అలా కళ్ళకి వాళ్ళకి పోయి కూడా మీరు బుగ్గలు క్రాస్ అవ్వడం ఫేస్ అయినా కనిపిస్తుంది మా స్క్రీన్ కి. మా ప్రేక్షకులందరూ మీ మొహాలు చూడడానికి వెలిగిపోతూ ఉంటారు. ప్యాంట్ కి చొక్కాలు కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మీరు సమీర్ ని అడగాలి. అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అనే సెకండ్ మూవీలో సెకండ్ డైలాగ్ ఏంటి? ఏంటి
నా సినిమాని ఎందుకు అంత కూనీ చేస్తాను నాకు అది పర్లేదు ఏదో అంత చూడండి అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ సినిమాలో సెకండ్ డైలాగ్ ఏంటి తెలిసిన ఆన్సరే చెప్పాలి కాదు కాదు ఇప్పుడు కరెక్ట్ చెప్పింది ఏంటంటే ఆన్సర్ తెలుస్తేనే అడగాలి ఆన్సర్ తెలియకపోతే అప్పుడు మీకే కలర్ అది కింద టర్మ్స్ అండ్ కండిషన్ చిన్న రాసిన కింద కేర్ఫుల్లీ రీడ్ ఇప్పుడు ఎలా అంటే తను కొడతాడు నువ్వు కూడా తను కొట్టాలి అవును అంతే ఇప్పుడు ఆన్సర్ నాకు తెలియదు కాబట్టి అబ్బాయిని అడిగండి మళ్ళీ నేను ఆన్సర్ అడిగితే నేను ఏం చెప్తాను చెప్పండి క్లాప్ లెట్స్ క్లాప్ అండ్ ఆల్సో సుహాస్ ముగ్గురికి గట్టిగా ఒకసారి క్లాప్స్ థర్డ్ రౌండ్ వచ్చేసాం మేము చాలా ఫన్ గా ఉందండి ఈ హోలీ సెలబ్రేషన్స్ థర్డ్ రౌండ్ లో అనదర్ గేమ్ పంజిలో బేదింగ్ కాదు చాలా సింపుల్ అండి ఇక్కడ టూ బకెట్స్ లో వాటర్ ఉంది కలర్ వాటర్ దీంట్లో చక్కగా నేను వేసేస్తున్నాను ఈ స్పంజ్ వాటర్ చక్కగా పీల్చుకుంటుంది అది టేక్ ఇట్ ఓకే మిమ్మల్ని ఫోర్ టీమ్స్ కింద డివైడ్ చేస్తాను ఫోర్ ఇక్కడ ఫోర్ అక్కడ దాన్ని ముంచి ఆ నీళ్లు ఇగో ఇక్కడ ఎంటీ ఉన్నాయి కదా దాంట్లో ఫిల్ చేయాలి ఓకే ఎవరు ఎంత ఫిల్ చేస్తే వాళ్ళు విన్నర్స్ టైం స్టార్ట్స్ నౌ కమ్ ఆన్ దట్స్ ఇట్ కమ్ ఆన్ జల్దీ 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 కమ్ ఆన్ సిమ్రన్ సిమ్రన్ డోంట్ ఫాల్ సిమ్రన్ ఎలా పరిగెత్తు సారీ మనం ఇది కాన్సన్ట్రేషన్ చేసి ఎట్లా రికార్డులో ఉన్నాయి చూద్దాం మరి ఏం చేస్తున్నారు ఓకే లాస్ట్ 15 సెకండ్స్ 15 సెకండ్స్ ఏ ఏ ఏ ఏ క్లియర్లీ మీనింగ్ టైం లెట్స్ గో లెట్స్ గో రైట్ అద్దు రైట్ అద్దు మాలి తిక్కు నేను అద్దు నేను చూసారు కదండి కిరాక్ పార్టీ వాళ్ళ క్రాక్ హోలీ మరి అందుకనే ఈ సినిమా ఇంత క్రాక్ గా ఇక్కడే మనం ఇంత హడావిడి చేస్తుంటే మార్చ్ 16 థియేటర్స్ లో రాబోతే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద మూవీ అయితే మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ అండ్ లెట్స్ సే ఎవ్రీబడి కిరాక్ హోలీ చూడండి సినిమాని అండ్ యు విల్ రియల్లీ ఎంజాయ్ ద మూవీ అ లాట్ మార్చ్ 16 గైస్ మార్చ్ 16